నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నా పేరు ప్రతిభ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీస్ స్టేషన్ ఆవరణంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి సీసీ కెమెరాలను ప్రారంభించిన రామగుండం సిపి వి సత్యనారాయణ, ఏసీపీ ఎంఏ రెహమాన్, అనంతరం నెన్నెల కన్నెపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి రైతులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో భూ సమస్యలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకొని తమ సమస్యలు నెరవేరేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐలు జగదీష్ బాబురావు, ఎస్ఐలు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు నెన్నెల కన్నెపల్లి ఉన్నటువంటి సర్పంచ్లు, వార్డు మెంబర్స్, గ్రామ పెద్దలు నుంచి 11 గ్రామాల నుంచి కూడా రైతులు రావడం జరిగింది సార్. మరి ఒక కార్యక్రమానికి ఇచ్చేటువంటి పాత్రికేయ దాని మీద నేను జీవన ఉపాధి కల్పుతున్నా మా పిల్లలు చెల్లెలు. మా భార్య పేరు మీద 2 ఎకరాల 12 గుంటల భూమి పట్టాయింది. నేను అప్పటి నుండి నా వయసు 58 సంవత్సరాలు అయింది. నా మనుమలు నా కొడుకులు దేని మీద ఆధారపడి బతుకు నాకు ఎలాంటి చాలా సంవత్సరాల నుంచి ఇట్లా పెండింగ్ ఉన్నా సార్, ఇది మీ చేతుల మీదకి అవుతుందని మీ మాటల్లో తెలుసుకొని మీకు చేతుల మీద నమస్కారం చేసి ఇది మీ చేతుల మీద అయితే వానాకాలం వ్యవసాయ పనులు ఉధృతం అవుతున్న ఈ సమయంలో రామగుండం కమిషన్ రేట్లోని అనేక రూరల్ మండలాల్లో చిన్న చిన్న సమస్యలు, భూ సమస్యలు, భూ వివాదాలు, ఫారెస్ట్ వర్సెస్ రైతులు, రైతులు వర్సెస్ రెవెన్యూ, రైతులు వర్సెస్ రైతులు, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు అవి ప్రెసిపిటేట్ అయ్యి ఉధృతం అయ్యి తీవ్రమైన శాంతి భద్రత సమస్యగా మారుకోకుండా ఈరోజు రైతులతో, ప్రజాప్రతినిధులతో, రెవెన్యూ ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్తో ఒక అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. అనేక మంది ఇటు అసైన్మెంటు భూముల సమస్యలు కానీ, ఫారెస్ట్ వర్సెస్ పట్టా భూములకు సంబంధించింది కానీ, కోడి సంబంధించింది కానీ అనేక సమస్యల్ని, అనేక విన్నపాలని ఆఫీసర్ దృష్టి తీసుకొచ్చారు. వీటన్నిటిని కూడా సానుకూల దృక్పథంతో సామరస్యపూర్వకంగా అన్ని డిపార్ట్మెంట్లు కలిపి పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఒక శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేయడం జరుగుతుంది. అంతే తప్ప ఇటీవల భూపాలపల్లిలో జరిగినట్లు చిన్న చిన్న ఇష్యూలే యుగోలకి, కక్షలకి వెళ్ళి అతి దారుణంగా, కిరాతకంగా చంపుకుంటే చచ్చిపోయిన వాళ్ళకి బాధే, ఆ చంపిన వాళ్ళు కూడా యావజ్జీవ శిక్షలు, ఉరిశిక్షలకి గురవుతారు. అక్కడున్న బంధువులు, పిల్లలు కూడా ఒక రకమైన తీవ్రమైన మనోక్షోభకి గురి కాబడతారు. కాబట్టి అటువంటి శాంతి భద్రత సమస్యలు రాకుండా ఉండడానికి, నకిలీ పత్తి విత్తనాలు వాడుకోకుండా ఉండడానికి, నిషేధిత గ్లైఫోసేట్ గడ్డి మందు వాడుకోకుండా ఉండడానికి, ఇటు ఫారెస్ట్ పోడు, ఇటు అసైన్మెంట్ ల్యాండ్స్ ఈ సమస్యలు ఉధృతం కాకుండా ఉండటానికి ఈరోజు నెన్నెల మండలం, బెల్లంపల్లి డివిజన్లోని నెన్నెల మండలంలో, కన్నెపల్లి మండలం, నెన్నెల మండలంలోని అన్ని రైతులు, అన్ని సమస్యలు, వివాదాలు ఉన్న వాళ్ళందరితో కలిపి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. మీడియా వాళ్ళు కూడా దాన్ని ఇనిషియేషన్గా తీసుకుని ఆహ్వానం ద్వారా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయండి. చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. చాలా మెయిన్ సమస్యలు దృష్టికొచ్చినాయి. అవన్నీ కూడా సానుకూల దృక్పథంతో దీర్ఘకాలికంగా పరిష్కారం అయ్యే విధంగా మేమందరం కృషి చేస్తాం. ల్యాండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణ పోలీసు ముందుండి ఈ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని ఈ విధంగా